పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం నిర్మాణంలో భాగంగా పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కాఫర్ డ్యాం నిర్మాణం, స్పీల్ ఛానల్పై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు పరిధిలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాంకు ఎగువన, కాపర్ డ్యాంకు దిగువన ఐకాన్ బ్రిడ్జ్ నిర్మాణానికి వీలుగా సీఎం భూమి పూజ చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. పోలవరం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. 70% మట్టి పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. డయాఫ్రామ్ వాల్ పనులు 50% పూర్తయ్యాయని, 48 గేట్ల పనులు అనుకున్న ప్రకారం జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పోలవరం పనుల్లో 4,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, నెలవారీగా లక్ష్యాలు పెట్టుకున్నామని సీఎం పేర్కొన్నారు. గోదావరి జిల్లాను పర్యాటక అభివృద్ధిగా అవకాశాలున్నాయని చంద్రబాబు తెలిపారు. వస్తుంది అక్కడ దిగిన తర్వాత 45 నిమిషాల్లో పోలవరం కానీ అమలాపురం కానీ పోయే పరిస్థితి వస్తుంది, కోనసీమ పోయే పరిస్థితి వస్తుంది. అంటే ఇవన్నీ బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి కాకినాడ, అక్కడ నుంచి ఇక్కడికి ఈ 2 సెంటర్స్గా పెట్టుకొని చేస్తే ఒక పక్క టూరిజం, ఒక పక్క ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య లేదు. ఈ సంవత్సరం నీళ్లు కూడా ముందే రిలీజ్ చేసేస్తాం.